हेलो व्यूवर्स, वेलकम बैक टू रिव्यू लाइट चैनल की स्वागतम। वीडियो थर्ड गिव अवे अनाउंसमेंट चयबोना। आ प्रोडक्ट एंटे बोल्ट ऑडियो क्यू चार्ज। ऑलरेडी मन चैनल अनबॉक्सिंग अलग रिव्यू वीडियो उ गिव अवे क्राइटेरिया इपड़े चपेसान चवरों का। सो नेक्स्ट वे वीडियो प्रोडक्ट वीडियो उ प्रोडक्ट दाने डीटेल्स अभी तेजु नेक्स्ट वे वीडियो दीन ओक क्राइटेरिया यह प्रोडक्ट गुरी मूड पॉजिटिव यानी नेगेटिव यानी पॉइंट्स पॉजिटिव तेज़ पॉजिटिव नेगेटिव अच्छे नेगेटिव पॉजिटिव नेगेटिव उड़ा मिनिमम 3 पॉइंट्स कमेंट चेयाली अलागे वीडियो ने लाइक चेयाली सब्सक्राइब चेयाली मन चैनल की एपड़ैते 100 प्लस कमेंट्स वस्तायो नेनु ऑटोमेटिक ड्रा तीस्तानु మీకు డ్రా ఎలా తీస్తానో కావాలి అంటే సెకండ్ గివ్ అవే వీడియో మన ఛానల్లో ఉంది. సో అది మీరు చూడండి, ఒప్పో అండ్ కోబర్ట్స్ గివ్ అవే. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను డ్రా ఎలా తీస్తాననేది. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ వ్యూవర్స్. స్క్రీన్ మీద మీరు మెయిన్ ఫీచర్స్ చూడొచ్చు. 15 మినిట్స్ చార్జ్ చేస్తే 15 అవర్స్ ప్లే టైం, అలాగే 24 అవర్స్ ప్లే టైం దీనికి ఓవరాల్గా వస్తుంది. బాక్స్ సైడ్ వేస్ బాటమ్ అండ్ సైడ్. సో ఒక సైడ్ మాత్రం కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశాడు. హెచ్డి డీప్ బాస్ అండ్ 3D అకౌస్టిక్స్, 1 ఇయర్ వారంటీ, బిల్ట్ ఇన్ మైక్, ఎక్స్ట్రా బ్యాస్ అండ్ బిల్ట్ ఇన్ మైక్రో సబ్ ఊఫర్స్. సో అది ఎంతవరకు వాస్తవం అది కూడా మీతో షేర్ చేస్తాను. బ్యాక్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు ప్రోడక్ట్ గురించి, ఇంపోర్ట్ డీటెయిల్స్, అలాగే మేడ్ ఇన్ చైనా ఇది కూడా. సో ఇంపోర్టెడ్ ఇన్ జులై 2021. సో ఈ బార్ కోడ్ అయితే నేను స్కాన్ చేశాను, ఇది పనిచేయలేదు. సో త్వరగా ఈ బాక్స్ని బాక్స్ ఓపెన్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఓపెన్ చేయగలనే ఒక రీసైకిల్బుల్ ప్లాస్టిక్ కేస్. ఈ మధ్యకాలంలో బ్లూటూత్ హెడ్సెట్ అన్నింటిలో ఇలాంటి కేసే వాడుతున్నారు. సో ఓపెన్ చేయగలనే మెయిన్ హెడ్సెట్ మనం చూడొచ్చు, బ్లూటూత్ హెడ్సెట్ నెక్ బ్యాండ్. బ్యాక్ సైడ్ వచ్చేసి యాక్సెసరీస్ ఒక పాకెట్లో ఉంది, పాకెట్లో కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, అవి ఏంటో చూసేద్దాం. సో ఛార్జింగ్ కేబుల్ ఇదొచ్చేసి టైప్ సి ఛార్జింగ్ కేబుల్. సో దీని యొక్క లెంత్ కూడా అంత ఎక్కువేం లేదు, అరౌండ్ 30 సెంటీమీటర్స్ ఉండొచ్చు, 30 to 35 సెంటీమీటర్స్. సో ఇది USB 2.2 కూడా పనిచేస్తుంది. సో మొత్తం 3 పేర్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ ఉన్నాయి, అందులో 2 పేర్స్ మనం చూడొచ్చు, ఇంకొక పేర్ వచ్చేసి నెక్ బ్యాండ్కే ఉన్నాయి. ఇంకేమున్నాయి పాకెట్లో, యూజర్ మాన్యువల్, దీంతోపాటు ఒక వారంటీ కార్డ్ అంతే. సో ఇది బోల్ట్ ఆడియో వారంటీ కార్డ్. వెనకాల క్యూఆర్ కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ వారంటీ రిజిస్ట్రేషన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చి వారంటీ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు క్విక్ యూజర్ గైడ్ ఉంది, యూజర్ మాన్యువల్. ఇందులో ఎక్కువ డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయడం లేదు, అవసరమైన డీటెయిల్స్ మట్టుకు మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ వెరీ క్లీన్ అండ్ నీట్ కూడా. సో ఈ డివైస్ వచ్చేసి iOS తో పనిచేస్తుంది, అలాగే ఆండ్రాయిడ్తో కూడా పనిచేస్తుంది. సో ఈ డివైస్ నెక్ బ్యాండ్ మీద ఉన్న బటన్స్ ఏది దేనికి అనేది అది కూడా మెన్షన్ చేశారు. దాంతోపాటు LED ఇండికేషన్స్, దీనికి రెడ్ అండ్ బ్లూ LED ఇండికేషన్స్ ఉన్నాయి, అవి దేనికి అవి కూడా మెన్షన్ చేశారు. మ్యూజిక్ మోడ్లో ఉన్నప్పుడు బటన్స్ ఎలాగ పనిచేస్తాయి, కాల్ మోడ్లో ఉన్నప్పుడు బటన్స్ ఎలాగ పనిచేస్తాయి వాటి గురించి కూడా మెన్షన్ చేశారు. సో సేఫ్టీ మాన్యువల్ ఏం లేదు, జస్ట్ క్విక్ యూజర్ గైడ్ మట్టుకే ఉంది. ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్, ఇది మనకి బాక్స్లో వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ. ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్ గురించి చూసేద్దాం. ఈ ప్రోడక్ట్ వాటర్ రెసిస్టెంటా కాదా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అమెజాన్ వెబ్సైట్లో మాత్రం IPX5 మెన్షన్ చేశారు, అంటే ఇది జిమ్ వరకు వాడుకోవచ్చు, స్వెట్ ప్రూఫ్ ఇది. సో ప్యాకింగ్ అయితే నీట్గా ఉంది, ఎటువంటి డ్యామేజెస్ కాకుండాట్లు. సో ఇది లెఫ్ట్ సైడ్ మనకి బోల్ట్ ఆడియో బ్రాండింగ్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి బటన్స్ ఉన్నాయి, యూటిలిటీ బటన్స్, మల్టీపర్పస్ బటన్స్. రైట్ సైడే మీకు ఛార్జింగ్ పోర్ట్ కూడా మీరు చూడొచ్చు, ఇది టైప్ సి ఛార్జింగ్ పోర్ట్. సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అంత సూపర్గా ఏం లేదు, ఇది ఇట్స్ ఆల్ ప్లాస్టిక్ కోటెడ్ విత్ సిల్వర్. బిల్డ్ క్వాలిటీ అంతా కూడా ప్లాస్టిక్, దానిపైన సిల్వర్ కోటింగ్ ఉంది, అలాయ్ కోటింగ్. ఇంకొక ఫ్లా ఏంటంటే ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది చాలా పూర్ డిజైన్. ఛార్జింగ్ కేబుల్ అనేది అందులో కరెక్ట్గా ఇన్సర్ట్ అవ్వట్లేదు, ఆ రబ్బర్ స్ట్రాప్ పూర్తిగా తీసేయాలి.
సో అదైతే మనం పీక్ చేయలేం కాబట్టి అది మళ్ళీ మళ్ళీ వాడాలి కాబట్టి. సో ఇది ఒకటి నెగటివ్గా నాకు కనపడింది, ఈ యొక్క డిజైన్ ఛార్జింగ్ పోర్ట్ డిజైన్ ఇస్ వెరీ పూర్. సో ఛార్జింగ్ పోర్ట్లో ఇన్సర్ట్ చేస్తే అది విత్ స్టాండ్ అవ్వట్లేదు, ఊడిపోతుంది, పడిపోతుంది. నా దగ్గర ఉన్న ఛార్జింగ్ కేబుల్తో ఛార్జ్ చేసి చూపిస్తాను. సో కనెక్ట్ చేయగానే మీకు రెడ్ ఎల్ఈడి బ్లింక్ అవుతుందంటే ఛార్జ్ అవుతుందని అర్థం, ఫుల్లీ ఛార్జ్ అయితే బ్లూ ఎల్ఈడి అనేది బ్లింక్ అయి ఉంటుంది. రైట్ సైడ్ హ్యాండిల్కి సింగిల్ మైక్ అనేది ఉంది, దీంతో పాటు ఈ 3 బటన్స్ వాల్యూమ్ అప్ డౌన్, నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్, వాయిస్ అసిస్టెంట్, వీటన్నిటికీ ఈ బటన్స్తో మనం ఆపరేట్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇయర్ డాట్స్ ఇవి. సో మ్యాగ్నెటిక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇయర్ పాడ్స్ మీద బోల్ట్ ఆడియో సింబల్ మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ 5/10 ఇవ్వచ్చు. ఫినిషింగ్ అంత బాగాలేదు, ప్లాస్టిక్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అది ప్లాస్టిక్ అని. సో దీని యొక్క కనెక్టివిటీ ఎలాగా చూపిస్తాను. సో 3 బటన్స్లో మధ్యలో ఉన్న బటన్ మల్టీపర్పస్ బటన్ కనుక హోల్డ్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది, డివైస్ ఆన్ అవ్వగానే ఇది దేంతో కనుక పేర్ అయ్యి ఉండకపోతే బ్లూ అండ్ రెడ్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. సో అప్పుడు డివైస్ ఈజ్ రెడీ ఫర్ పేరింగ్, మీరు బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్కవర్ చేస్తే కనుక ఆ డివైస్ మనకి చూపిస్తుంది. సో అది ఇప్పుడు మీరు చూడొచ్చు. సో బోల్ట్ ఆడియో క్యూ ఛార్జ్ అని చూపించింది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే పేర్ కన్ఫర్మేషన్ అడుగుతుంది, పేర్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది, దాని యొక్క బ్యాటరీ పర్సంటేజ్ కూడా అందులో చూపిస్తుంది. సో వన్స్ పేర్ అయినాక మీకు బ్లూ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది, అంటే ఏదైనా డివైస్ పేర్ అయితే బ్లూ ఎల్ఈడి బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఆడియో కోడెక్స్ ఏం లేవు, అంటే ఏ డ్రైవర్ పిలుస్తున్నారు అనేది లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, డ్రైవర్ సైజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ లేదు. ఏవైతే వెబ్సైట్లో మెన్షన్ చేశారో ఆ ఫీచర్స్ అన్నీ మీకు బాక్స్లో కానీ బాక్స్ మీద కానీ ఎక్కడ కనపడవు. సో పేరింగ్ రెడీగా ఉన్నప్పుడు బ్లూ అండ్ రెడ్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. మల్టిపుల్ డివైజెస్ కూడా మీరు పేర్ చేసుకోవచ్చు, నేను 2 డివైజెస్తో టెస్ట్ చేశాను. సో ఇప్పుడు సౌండ్ టెస్ట్, ల్యాప్టాప్ నుంచి సౌండ్ అవుట్పుట్. ఇప్పుడు మొబైల్ సౌండ్ అవుట్పుట్. ఇప్పుడు సరౌండ్ సౌండ్ అవుట్పుట్. ఇప్పుడు గేమ్ టెస్ట్, లేటెన్సీ టెస్ట్ చూద్దాం. పికప్ చేసుకున్న కొంతసేపటికి మీరు సౌండ్ చూసారు కదా, బుల్లెట్ ఫైరింగ్. బుల్లెట్ ఫైరింగ్ వచ్చేసి 1-2 సెకండ్స్ లేటెన్సీ అయితే ఉంది, 2-3 సెకండ్స్ కూడా కొన్నిసార్లు వచ్చింది. సో ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ సౌండ్ టెస్ట్ రివ్యూ. దీంతో పాటు కొన్ని మెయిన్ పాయింట్స్ మీతో షేర్ చేస్తాను, ఇప్పుడు దీన్ని స్కిప్ చేయకుండా వినండి. ఇది కొనొచ్చా లేదా అనేది కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు ఈ పాయింట్స్ ద్వారా. సో ఒకటి, ల్యాప్టాప్ అండ్ మొబైల్ సౌండ్ ఎందుకు మీకు చూపించాను అంటే కనుక సరౌండ్ సౌండ్ ల్యాప్టాప్ నుంచి సపోర్ట్ చేయట్లేదు, ఓన్లీ మొబైల్లోనే సపోర్ట్ చేస్తుంది. అంటే సౌండ్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు షిఫ్ట్ అవ్వట్లేదు, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. సో ఆ సరౌండ్ అనేది మీకు ల్యాప్టాప్ నుంచి మిస్ అవుతుంది. ఇంకొకటి, ఫోన్ యొక్క అవుట్పుట్ కొంచెం బాగుంది, ల్యాప్టాప్ నుంచి వచ్చే అవుట్పుట్ అంత ఎక్కువ బేస్ అయితే లేదు, ట్రబుల్ ఎక్కువ ఉంది. ఫోన్ నుంచి వచ్చేది కొంచెం బేస్ ఉంది, అంటే దీని బేస్ గురించి మాట్లాడుకుంటే కనుక 7/10 ఇవ్వచ్చు, 7 కూడా కాదు 6/10 ఇవ్వచ్చు. అంతే, అంత ఎక్కువ బేస్ ఏం లేదు. వాళ్ళు ఇన్బిల్ట్ మైక్రో సబ్ ఊఫర్ అని చెప్పారు కానీ, సో ఇట్స్ ఆల్ నథింగ్, ఓవర్కే చెప్పినట్లు ఉంది అదంతా. సో నాకేం అనిపించలేదు బేస్ ఇంకోటి, ట్రబుల్ చాలా ఎక్కువ ఉంది. సో అది మీరు ఎక్కువ నాయిసీగా కూడా ఫీల్ అవుతారు వినేటప్పుడు. మ్యూజిక్ లవర్స్కి అయితే ఫోన్ నుంచి వినే పని అయితే ఇది నేను రికమెండ్ చేస్తాను. ల్యాప్టాప్ నుంచి మీరు వినాలనుకుంటే కనుక దిస్ ఈజ్ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫ్రమ్ మై లిస్ట్. ఇంకా
కంపేర్ చేసుకుంటే దీంతో కొన్ని కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఒకసారి మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఆల్రెడీ పెయిర్ అయిన ఫోన్లో కనుక బ్లూటూత్ ఆన్ చేస్తే ల్యాప్టాప్ ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోయి ఫోన్ కనెక్ట్ అవుతుంది. తర్వాత ల్యాప్టాప్ కనెక్ట్ అయినా కానీ సౌండ్ ప్లే అవ్వట్లేదు, అదొక ఇష్యూ నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇంకొకటి ల్యాగ్ అనేది ఉంది, ప్రతి ప్లేకి పాజ్కి ల్యాగ్ అనేది ఉంది, అరౌండ్ 1 సెకండ్ వరకు ల్యాగ్ అయితే ఉంది, అంటే లేటెన్సీ ఉంది. సో మీరు యూట్యూబ్ నుంచి వీడియో టు వీడియో షిఫ్ట్ అయినప్పుడు కూడా మీరు ఈ లేటెన్సీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకొకటి గేమింగ్ లేటెన్సీ 2 to 3 సెకండ్స్ మినిమం ఉంటుంది దీనికి. సో అది మీరు ఆల్రెడీ డెమో ఇచ్చాను, మీరు చూడొచ్చు ఫ్రీ ఫైర్ గేమ్తో. సో దిస్ ఈజ్ నాట్ ఏ గేమింగ్ హెడ్సెట్, గేమింగ్లో దీని యొక్క వాయిస్ కూడా వేరేగా వస్తుంది, అంటే డబుల్ వాయిస్ లాగా వస్తుంది. సో ఇట్స్ నాట్ క్లియర్ ఆల్సో. ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటంటే 1 అవర్ మించి ఇది ఎక్కువ మనము కంఫర్టబుల్గా వేర్ చేసుకోలేము, అంటే 1 అవర్కి మించి దీన్ని కంఫర్టబుల్గా వాడలేము. చెవిలో వాళ్ళు ఇచ్చిన ఇయర్ వింగ్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల అవి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంకోటి ఛార్జింగ్ పోర్ట్ డిజైన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లా వీళ్ళ డిజైన్లో, ఆ ఛార్జింగ్ కేబుల్ అనేది దాని మీద నిలబడట్లేదు. మనం కరెక్ట్గా పెట్టి ఉంచాలి, ఎవరైనా కదిలించారంటే అది దాని నుంచి ఊడిపోయి కింద పడిపోతుంది. సో ఇంకొకటి దీని యొక్క డ్రైవర్ సైజ్ కానీ దీని యొక్క ఆడియో కోడెక్స్ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు, మీరు డివైస్ సెట్టింగ్స్లో చూసినా కూడా అది చూపెట్టదు.